వెల్కమ్ టు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. అనూహ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ హీట్ పెంచింది. ఎస్, తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలం తర్వాత పొలిటికల్ హీట్ చూస్తున్నాం. దుబ్బాక ఎన్నికల్లో వచ్చిన విజయంతో మంచి ఊపు మీదున్న బీజేపీ జీహెచ్ఎంసీ ఎన్నికల్ని ఏ దిశగా తీసుకెళ్లబోతోంది? భవిష్యత్తులో తెలంగాణలో అధికారం పొందటానికి దీన్ని వేదికగా మార్చుకుంటోందా, సోపానంగా చేసుకుంటోందా, మొదటి మెట్టుగా భావిస్తోందా? ఇటువంటి అనేక అంశాలు సగటు జీవి మనసులో వెదులుతున్న ఈ పరిస్థితుల్లో ఈ అంశాల గురించి మనతో మాట్లాడటానికి ఈరోజు మన గెస్ట్ గరికపాటి మోహన్ రావు గారు. నమస్కారం మోహన్ రావు గారు. నమస్కారం అండి. ఎలా ఉంది బీజేపీలో? చాలా బాగుంది. దాదాపు సంవత్సరంన్నరైందా? సంవత్సరం మూడు నెలలు అయినట్టుంది. సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు సంవత్సరాలు మూడు నెలలు కుడియడంగా ఒక నెల అటు ఇటుగా. యా, మేబీ వన్ ఇయర్ త్రీ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు కూడా మీరు అదే పార్టీలో ఉండి నిలబడి గట్టిగా నిలబడినటువంటి మీరు ఆ తర్వాత కాలంలో పార్టీలో మార్పు జరగటం జరిగింది. మీ పార్టీ ఒక జెండాను వదిలేసి ఇంకో జెండా పట్టుకోవటం జరిగింది. ఈ మొత్తం ప్రయాణంలో ఒక మీ మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. చంద్రబాబే స్వయంగా మిమ్మల్ని బీజేపీలోకి పంపించారు అని. అసలు దీని గురించి అసలు మీ మనసులో ఏముంది? అసలు ఇట్లాంటి విన్నప్పుడు ఏమనిపిస్తుంటుంది? నవ్వు వస్తుంది. చంద్రబాబు గారు మమ్మల్ని బీజేపీలోకి పంపించాల్సినటువంటి అవసరం వారికి ఉంది అని నేను అనుకోవట్లే. వారికి లేదు, నాకు అందకు అందరిట్లు లేదు. సుమారు 30 సంవత్సరాలు కుడి ఎడంగా రాజకీయాల్లో ఉన్నాం. ఒక 20 సంవత్సరాలు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాం. తెలుగుదేశంలో నుంచి మా పొలిటికల్ ప్రయాణం సాగింది. ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర కార్యాలయానికి బ్యాక్ బోన్గా కూడా ఉన్నట్టుగా భావించాలేము. నో డౌట్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఏం చేసేవారు అంటే కష్టపడే వాళ్ళకి అకౌంటబిలిటీ, ఫలితాలు తీసుకొచ్చే వాళ్ళకి మాత్రం ఆయన తగినటువంటి గుర్తింపు ఇచ్చేవాడు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. నాకు ఇచ్చిన గుర్తింపు కూడా, చంద్రబాబు గారు ఇచ్చిన గుర్తింపు కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే నా శ్రమ. అది ఏ రకంగా అంటే అది ఒక రకంగా రెండు రకాలు కాదు. ఇది బయట నాకంటే ఎక్కువ బయట ప్రజానీకానికి తెలుసు. సంవత్సరాల తరబడి, నెలల తరబడి, ఉదాహరణకు పాదయాత్ర అనుకోండి, మీకోసం అనుకోండి, వస్తున్నా మీకోసం అనుకోండి, 2004 నుంచి 2014 వరకు మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఆ 10 సంవత్సరాల ప్రయాణంలో చంద్రబాబు గారు ముందడుగు వేస్తే వెనకడుగు నేను వేసాను. దాదాపు అది ఒక రోజు రెండు రోజులు కాదు, సంవత్సరాల తరబడి. అంటే కష్టపడటానికి కూడా నేను ఇష్టపడతాను. ఏదన్నా సాధించాలంటే కష్టపడి తెచ్చుకోవాలనేది నా మనస్తత్వం. ఊరికనే రాజకీయ పార్టీలో రకరకాలుగా పైకి వచ్చే వాళ్ళు ఉంటారు. కొందరికి అనుకోకుండా వస్తారు, అదృష్టం కలిసి వస్తుంది, టికెట్ వస్తుంది, గెలిచిపోతారు, మళ్ళీ ఎటు పోతారు ఏమో కూడా తెలియదు. నా మనస్తత్వానికి ఎందుకంటే కష్టపడి నాయకుణ్ణి ప్రజల్ని మెప్పించి ఒప్పించి వస్తే అది సాటిస్ఫాక్షన్ అనే ఉద్దేశంతో నేను అంత కష్టపడ్డాను. ఆ 30 ఇయర్స్కి ఈ 13 మంత్స్కి ఈ రెండింటి మధ్య ఉన్న సారూప్యం ఏంటి? ఇప్పుడు తెలుగుదేశంలో పార్టీలో పనిచేసిన విధానంతో ఇవాళ భారతీయ జనతా పార్టీలో కూడా అదే విధానం చేస్తున్నాం. నేను 20 సంవత్సరాలు సుమారుగా చంద్రబాబు నాయుడు గారితో ఎంత పాలు పంచుకున్నానో, నేను వచ్చిన 13 నెలల్లో కూడా ఫ్రాంక్గా మనస్ఫూర్తిగా చెప్పాలంటే నాకు అంతకంటే ఎక్కువ ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. మాలో ఏ సంప్రదింపులు కానీ, ఏ మీటింగ్లో కానీ పిలిచినప్పుడు కానీ, స్టేట్ పార్టీలో కానీ, కేంద్ర పార్టీలో కానీ, ఈవెన్ నడ్డా గారు కానీ, అమిత్ షా గారి దగ్గర కానీ, అది థ్యాంక్స్ టు గాడ్ అనుకుంటా. ఎందుకు వచ్చినంటే 13-12 నెలల్లోనే ఇంత గుర్తింపు, వాళ్ళు ఆ గౌరవం, గుర్తింపు అనే దానికంటే కూడా గౌరవం వస్తుందని కూడా నేను యాక్సెప్టెన్స్ కూడా అదే యాక్సెప్టెన్స్ కూడా అంటే మా చేరిక విధానం కూడా అట్లాగే జరిగింది అనుకోకుండా. ఆ రోజు మేము 4 ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి నేను ఢిల్లీలో భారతీయ జనతా పార్టీలో చేరాలి. ఆ రోజు నన్ను అమిత్ షా గారు పిలిచి నువ్వు ఈరోజు జాయిన్ అవ్వాలంటే నేను జాయిన్ అవ్వను అన్నాను. కేం రావు సార్ అన్నా, నేను హైదరాబాద్లో కానీ నా వరంగల్ జిల్లాలో జాయిన్ అవుతాను సార్. నేను ఒక్కరిని కాదు కదా, నాతో పాటు నా మిత్రులు ఇంకా కొంతమంది శ్రేణులు ఉన్నారు, అందరం కలిసి వచ్చేస్తే మీకు రేపు పొద్దున భారతీయ జనతా పార్టీకి అది ఉపయోగం అని దాని మీద చాలాసేపు డిస్కషన్ జరిగింది. నేను ఏదైతే చెప్పానో వారు పూర్తిగా కన్విన్స్ అయ్యారు. కన్విన్స్ అవ్వటమే కాదు, రేపటి నుంచి తెలంగాణలో ఎవరైనా జాయిన్ అవుతే మీరు జిల్లాల్లో కానీ నియోజకవర్గాల్లో జాయిన్ చేసుకోవాలని చెప్పేసి నా పక్కన కిషన్ రెడ్డి గారు ఉంటే, ఇప్పుడున్న మన మంత్రి గారు కిషన్ రెడ్డి గారు ఉంటే ఆయన పిలిచి చెప్పారు. ఆయన పక్కనే ఉన్న వారు చెప్పారు, కిషన్ జీ ఆగే పైసా కన్నా. దానికి తోడుగా నేను ఆ రోజు కూడా నాంపల్లి గ్రౌండ్స్లో 18 రోజు అంత పెద్ద మొత్తంలో జాయినింగ్ జరుగుద్ది అనేది వాస్తవంగా నేను కూడా ఊహించలే. అనుకోకుండా మిగతా నాయకులు, మిగతా శ్రేణులంతా కూడా
అది ఒక హిస్టారికల్ మీటింగ్. అది మీ చేరిక సందర్భంగా నాకు ఒక అనుమానం వచ్చింది మోహన్ రావు గారు. అదేంటంటే మీ బంధువులు, మీ ఆత్మీయులు, మీ సన్నిహితులు, మీతోటి పార్టీలో కలిసిన వాళ్ళు అత్యంత అంటే క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా టీఆర్ఎస్లో ఉంటే మీరు బీజేపీ వైపు వెళ్ళారు. నేను ఎప్పుడూ కూడా రాజకీయాలకి బంధుత్వాలకి ఎప్పుడు ముడిపెట్టను. దేశంలో కాదు ప్రపంచ రాజకీయ పార్టీల్లో కూడా బంధువులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ పార్టీలు వేరు. సరే ఇతర దేశాల్లో అంటే రెండు పార్టీలే ఉంటాయి కాబట్టి మన దేశంలోనే మన రాష్ట్రంలోనే రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లలకు మ్యారేజెస్ ఇలాంటి ఎన్నో మనకి ఇది మన సంస్కృతి. ఆ కార్యక్రమాలు వాటంతా జరగాల. దా అయినంత మాత్రాన బంధుత్వానికును రాజకీయాలకు నేను ఎప్పుడు ముడిపెట్టను. నేను ముడిపెట్టను, మా బంధువులు కూడా ముడిపెట్టరు, స్నేహితులు కూడా అంతే. నాకు తెలిసినంత వరకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా మీకు అత్యంత స్నేహితులే. కేసీఆర్ గారు స్నేహితులు అనకంటే కేసీఆర్ గారితో నాకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు పరిచయం ఉండేది. ఆ తర్వాత కూడా పరిచయం ఉంది. నేను కనపడితే కూడా ఒక ఇప్పుడు ఎక్కడన్నా ఫంక్షన్స్లో మ్యారేజ్లో ఎక్కడైనా ఎదురుపడ్డా కూడా అన్న నమస్కారం అంటే ఒక నిమిషం ఆగి తమ్మి బాగున్నావు అంటాడు. ఎప్పుడు ఆ గౌరవం ఆయన మాకు ఇస్తూ ఉంటాడు. అంతవరకు మాత్రం ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు గతం చూసాం, 13 నెలల ప్రస్థానం చూసాం. అనూహ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ పొలిటికల్ హీట్ జనరేట్ అయినట్టుగా అనిపిస్తోంది. మీ పార్టీ చూస్తుంటే జాతీయ స్థాయి నాయకత్వాన్ని దిప్పుతోంది. మీ జాతీయ యువమోర్చా అధ్యక్షుడు వచ్చారు, కర్ణాటక మంత్రి వచ్చారు, యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారు అంటున్నారు. వీటన్నిటిలో అసలు కారణం ఏంటి? ఏమి ఇంత సీరియస్గా తీసుకున్నారు ఏంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్ని? అంటే ఇది సీరియస్గా తీసుకోవటం అనేది దానికంటే కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అన్యూన్యంగా పైకి బలపడతా ఉంది. ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు. బేసిక్గా దేనికైనా కూడా ఒక రాజకీయ పార్టీ ప్రజలలో గనుక ఆ మార్పు కోరుకునే దిశగా ఇవాళ తెలంగాణ ప్రజానికం ఉంది. అది ఒక దుబ్బాక ఎలక్షనే కావచ్చు, రేపు జరగబోయే గ్రేటర్ ఎన్నికలే కావచ్చు, మళ్ళీ రేపు మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, ఇంకేమైనా రకరకాల ఏమైనా ఎన్నికలు వచ్చినా కూడా ఈ రాష్ట్రంలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయ పార్టీ ఏదంటే భారతీయ జనతా పార్టీ అనేది గ్రామీణ స్థాయిలో ప్రజానీకానికి ఇది చేరింది. గతంలో లేదు. మార్పు కావాలి. ఆ మార్పుకి ఎవరు? ఇవాళ 18 రాష్ట్రాల్లో భారతదేశంలో భారతీయ జనతా పార్టీ పాలిస్తూ ఉంది. ఎందుకు? రెండోసారి అధికారంలోకి వచ్చింది. కన్సూప్ మేరలో ఏ జాతీయ పార్టీ కూడా భారతదేశంలో మళ్ళీ అధికారంలోకి వస్తామనే నమ్మకం ఇక్కడ కనపట్లా. నిన్నగాక మొన్న బీహారు దాదాపు 51వ 52వ ఎమ్మెల్యే 1వ MP జరిగింది. ఒక 4వ 3వ తప్ప ఇతర పార్టీలకు ఎవరికి రాలా? అంటే ఒక తెలంగాణ కాదు, యావత్ భారతదేశం ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వైపు చూస్తూ ఉంది. దానికి బలమైన కారణాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రెండోసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా దాదాపు 30 సంవత్సరాలు ఉన్న తెలుగుదేశం పార్టీ వీడి బయటకు వచ్చామంటే ఇదొక ప్రధానమైన కారణం. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏందనేది నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పనుల. అది జగమేనని సత్యం కళ్ళకు కనపడుతుంది. ఆ భాగంలో ఆ దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది వేరే రాజకీయ పార్టీల వాళ్ళు నన్ను అడిగారు, మీకు ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి, మీకు పదవి ఇస్తామని, లేకపోతే ఇంకోటి, అదంతా ఒక భాగం. కానీ ఇప్పుడు నా కోసమే కాదు, ఇలా సమాజం కోసం కూడా మనం ఏమైనా గొప్ప రాజకీయాల్లో అసలు ఎందుకుంటామండి? ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలి అనే ఒక దృక్పథంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను ఏదో ఆశించు కాదు. సో ఆ ప్రక్రియలో చూసినప్పుడు భారతదేశంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీయే ఈ దేశానికి దశ దిశ తీసుకొచ్చే ధైర్య సాహసవంతమైన ఒక ప్రధానమంత్రి ఉన్నారంటే నరేంద్ర మోడీ గారు ఉన్నారు, దానికి తోడుగా అమిత్ షా గారు ఉన్నారు. వాళ్ళ టీమే కలయికే ఇవాళ తెలంగాణ ప్రజానీకం కూడా దుబ్బాకలో జరిగిన ఎన్నికలు కావచ్చు. ఇప్పుడు మీరే అన్నారు గ్రేటర్ హైదరాబాద్లో ఎందుకు ఇంత అన్యూన్యంగా హీట్ వచ్చేసింది. అది హీట్ అంటారా మీ భాషలో ఏమంటారో నాకు తెలియదు, కానీ పబ్లిక్లో మార్పు అని నేను అంటాను. జనంలో మార్పు కావాలంటున్నారు. కారణాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, 100 ఉన్నాయి. 5 సంవత్సరాల క్రితం ఇక్కడ అధికార పార్టీ, ఇప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ప్రజలు మీరు ఇలా చూసినట్లయితే టీవీలో కానీ మీడియాలో కానీ ప్రాక్టికల్లో చూసినట్లయితే ఏ డివిజన్లో పోయినా ఎక్కడికి పోయినా కూడా నిలబెడుతున్నారు మీరు మాకేం చేశారు అని. దాన్ని ప్రత్యేకించి నేను చెప్పాల్సిన పనే లేదు. అందరూ మనం అందరం చెప్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారా, లేకపోతే ఇది ఇచ్చారా అది ఇచ్చారా అని చెప్తా ఉన్నారు. కానీ ఒకటి కాదు, 100 రకాల కారణాలు ఉన్నాయి. దానికి ప్రత్యామ్నాయం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒకటే అనేది ఖచ్చితంగా ఒక గ్రామస్థాయి ప్రజలు కాదు, మధ్యతరగతి కుటుంబాలు కానీ, మధ్యతరగతి కంటే కింది స్థాయిలో కుటుంబాల్లో కానీ, వ్యవసాయదారులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ,
అందరిలో ఈ మార్పు రావాలి. ఈ మార్పు ఏ పార్టీకి కోరుకుంటున్నారంటే భారతీయ జనతా పార్టీని కోరుకుంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో కూడా అదే బలమైన కారణం. అంతకు తప్ప ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం వచ్చేసి ఏదో అధ్యయనం కాదు. ఎస్ తప్పకుండా ఒకరికొకరు సపోర్ట్ అండ జాతీయ పార్టీ అధ్యక్షుడు మన నడ్డా గారు కానీ లేకపోతే అమిత్ షా గారు కానీ రావాలి తప్పకుండా. అదే సందర్భంలో సగటు జీవి మనసులో ఇంకో ప్రశ్న ఉంది. ఇన్నాళ్ళు ఒక కార్డియల్ రిలేషన్ మెయింటైన్ చేసిన పరిస్థితి టీఆర్ఎస్ బీజేపీ, ఇవాళ అనూహ్యంగా దాదాపు నువ్వా నేనా అనే ఫైట్, పరస్పర ఆరోపణలు, ఆరోపణల స్థాయి పెరిగి ఘాటైన విమర్శలు స్థాయి పెరిగి వ్యక్తిగతమైనటువంటి దూచనలు, ఇవన్నీ దీని వెనుకున్నటువంటి నేపథ్యం ఏంటి? ఇప్పుడు మీరు అన్నారు కార్డియల్ రిలేషన్. భారతీయ జనతా పార్టీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఈ రాష్ట్రం, ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు సమానమే. అభివృద్ధి చేయడంలో తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీ ఉందనో, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ప్రాంతీయ పార్టీలో ఉందో అని కానీ, నిధులు కేటాయింపుల కాడ కానీ, పక్షపాత వైఖరి కానీ ఎక్కడ చేసే మనస్తత్వం లేదు. అభివృద్ధే ధ్యేయం, అభివృద్ధే డెవలప్మెంటే ఆశయం. ఆ ప్రక్రియలో ముందుకు పోవాలని చెప్పేసి, ఒకవేళ నిజంగానే గనుక భారతీయ జనతా పార్టీ కానీ ప్రధానమంత్రి గారు కానీ మిగతా వాళ్ళకి గనుక తెలంగాణ మీద ఏమైనా చిన్న చూపు చూడాలనే ఆలోచన ఉంటే ఇన్ని డబ్బులు రావండి. అంటే ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఘర్షణ వాతావరణం వచ్చిందో గత ప్రభుత్వంతో, ఆ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణలో లేదు. ఈ 6 సంవత్సరాల్లో, ఈ 7 సంవత్సరాల్లో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి, మోడీ కేసీఆర్ భాయ్ భాయ్ అనుకునేటటువంటి పరిస్థితి, ఈరోజు రాజకీయ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితికి ఆ రోజు ఉన్నటువంటి అంటే కార్డియల్ రిలేషన్స్, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి వైరుధ్యాన్ని ఎట్లా చూద్దాం? నేను దట్ వాట్ ఐఎమ్ టెలింగ్. ఇప్పుడు ఇక్కడ కూడా 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయింది ప్రాంతీయ పార్టీ. ఇప్పుడు మీకు నేను ఎంత దూరం, మాకు మీరు అంతే దూరం. మీరు మార్పు వచ్చినప్పుడు నాలుగు కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకా వాళ్ళలో ఉన్నటువంటి మార్పులే కావద్దని కూడా ఎందుకు అనుకోకూడదు? భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేక ధోరణిలో పోవాలనే ఆలోచన ఎక్కడా చేయదు కూడా. అంటే ఈరోజు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో, భగీరథలో ఏదైతే విమర్శలు చేస్తుందో బీజేపీ, ఆ బీజేపీ చేస్తున్నటువంటి విమర్శలు, ఈ రోజు చేస్తున్నటువంటి విమర్శలు ఆ రోజు కఠినంగా ఉన్నట్టయితే, కేంద్రం కనుక ఒక విజిలెంట్గా ఉన్నట్టయితే ఈ పరిస్థితి వచ్చేదా అనేది తెలంగాణ సగటు తెలంగాణ జీవిలో ఉండే ప్రశ్న. అది కాదండి. అక్కడ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఎక్స్ ప్రాజెక్ట్ కావచ్చు, వై ప్రాజెక్ట్ కావచ్చు, దాంట్లో కేంద్రం ఇచ్చే నిధులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎంత, లేదా వరల్డ్ బ్యాంక్ కానీ ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చే నిధులు ఎంత, 30,000 కోట్లు 40,000 కోట్లు అనుకున్నారు, అది 50 పోయిందో 60 పోయిందో 80 పోయిందో అది కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒకటే అంటాంలా, మిగతా రాజకీయ పార్టీలు అంటా ఉన్నారు, ప్రజానికం అంటా ఉంది. ఈ ప్రాజెక్టులో జరిగింది ఇది, ఈ ప్రాజెక్టులో డబ్బులు అనవసరం, డబ్బులు చాలా, దీంట్లో అవినీతి జరిగింది. ఆ నీతిగా జరిగిందా అవినీతి జరిగిందా అని దేర్ ఇస్ ఎ సిస్టమ్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే డబ్బులు కానీ, బ్యాంకులు ఇచ్చిన డబ్బులు కానీ మీరు ఆ రోజు ఎస్టిమేషన్ వేసినప్పుడు ఏం చూపెట్టారు? ఈరోజు దానికి డబుల్ త్రిబుల్ ఎందుకు అయింది? కాబట్టి జవాబుదారితనం అనేది మస్ట్. ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంకి జవాబుదారితనం అనేది ఉంది. అది అందుకే ఇది రాష్ట్ర ప్రభుత్వం అంటున్నాం, దానికి కేంద్ర ప్రభుత్వం అంటున్నాం. అక్కడ దానికి రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది ఒక తెలంగాణ రాష్ట్రంలో ఒక సూటి ప్రశ్న. కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి ఇంతగా మాట్లాడుకుంటున్న మనం, గతంలో తెలుగుదేశం పట్ల ఒక వైఖరి, టీఆర్ఎస్ పట్ల ఒక వైఖరి అవలంబించారనే విమర్శ టీడీపీ సర్కిల్స్ నుంచి వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఒక రకంగా, టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా అనటానికి, ఇప్పుడు 2014లో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేసింది. నరేంద్ర మోడీ గారు కూడా ప్రచారానికి వచ్చాడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా, తెలంగాణలో కూడా కలిసి పనిచేసాం. అధికారం వచ్చింది, అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కారణం ఏదన్నా కావచ్చు, కానీ కొంతకాలం తర్వాత ఇద్దరు మంత్రులు ఉంటే ఇద్దరి నుంచి డ్రాప్ చేయించారు. కారణం వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు మేము కూడా వద్దన్నాం. మనకి మన మంత్రుల్ని డ్రాప్ చేసుకున్నంత మాత్రాన మనకు వచ్చేది ఏమి లేదు. బికాజ్ ఆ రోజు నేను తెలుగుదేశంలో పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నా నాయకుడు. ఆ రోజు మేము సూచనలే సార్ ఇట్లా ఉంది ఇట్లా అని చెప్పగలిగే వాళ్ళమే తప్ప వారు తీసుకున్న నిర్ణయాన్ని మాకు అధిగమించే అంత అది లేదు. సూచనలు చేసేవారికి ఆ సూచనలు చేసాం. నేనే కాదు, ఆ రోజు ఉన్న కొంతమంది ఎంపీలు కానీ ఇది మళ్ళీ ఆలోచించండి, మళ్ళీ ఆలోచించండి అని. చూసి ఒక రీజనల్ పార్టీలో, ఒక ప్రాంతీయ పార్టీలో ఆ అధినేతే పార్టీకి ఓనర్. అంటే మీరు చెప్పేదాని ప్రకారం అయితే మోడీ
ఈ రెండు రాష్ట్రాలని రెండు పార్టీలని వేరువేరుగా చూడటానికి చంద్రబాబు వైఖరే కారణం అని భావిస్తున్నా. నో, నేను ఆ మాట అంటలేదు. మీకు తెలుగుదేశం పార్టీ మీద ఒక రకమైన కోపమో లేకపోతే ఒక రకమైన ఇది పెట్టుకున్నారు, ఇక్కడ అటువంటిది లేదు కదా అని అన్నారు. దానికి కారణం ఏందనే నేను చెప్పాను. కారణం అంటే ఆ రోజు కూడా ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇవ్వలేదని చెప్పండి. ఇలా తెలంగాణ కంటే ఎక్కువ ఇచ్చారు. 20 లక్షల 2 బెడ్రూమ్ హౌజెస్ ఇచ్చారు. మొన్న 2018లో గవర్నమెంట్ ఎన్నికలు వచ్చే నాటికి దాదాపు 10 లక్షల 2 బెడ్రూమ్ హౌజెస్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి శాంక్షన్ ఇవ్వటం, కంప్లీట్ అవ్వటం, లబ్ధిదారులకు ఇవ్వటం కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో. మీకు దేంట్లో చేయలేదు, తెలంగాణ కంటే తక్కువ ఏం చేయలేదు. అక్కడికి ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, అడిగినీళ్ళు ఇచ్చారు, పోలవరం ప్రాజెక్టు నిధులు ఇచ్చారు, హైవేస్ ఇచ్చారు, కెమికల్ కారిడార్కి శాంక్షన్ చేశారు. కాకపోతే ఇంప్లిమెంటేషన్కి వచ్చేవరకే టైం లేదు. ఇప్పుడు ఇవాళ ఇచ్చిన డబ్బులు 10,000 కోట్లు ఇచ్చేస్తే ఒక 10 రోజులు 4 రోజులు జాగవు కదా. ఈ మిషనరీలో ఈ సిస్టంలో రావాలి. అంతే తప్ప అక్కడేం తక్కువ చేయలే. ఒక పొలిటికల్ ఒక విషయం చెప్పదలుచుకున్నా నేను, పొలిటికల్ రైవల్టీకును రాష్ట్ర ప్రభుత్వ అధికారానికి కేంద్ర ప్రభుత్వ అధికారానికి ఎప్పుడు కూడా ఆ రకంగా నరేంద్ర మోడీ గారు చూడరు. ఒక పొలిటికల్ ఆసక్తికరమైన క్వశ్చన్ అడుగుతాను, నవ్వద్దు ప్లీజ్. ఈరోజు ఏదైతే ఘర్షణ వైఖరి అవలంబిస్తున్నారో తెలంగాణలో టీఆర్ఎస్ తోటి, ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఆ రకమైనటువంటి వైఖరి అవలంబించేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల నుంచి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి పూర్తిగా అవగాహన అంటే ఏదో న్యూస్లోనో వాళ్ళ వీళ్ళు మాట్లాడుతుంటే తప్ప ఆ విషయం నాకు తెలియదు. ప్లస్ తెలంగాణలో కూడా ఇది ఘర్షణ వాతావరణం నేను అనుకోవట్లా. రాజకీయం ఎన్నికలు వచ్చినాయి, పొలిటికల్ హీట్ ఏదైతే జనరేట్ అయిందో ఈరోజు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైనటువంటి అవకాశం కనిపిస్తోందా మీకు? అది ఆ రెండు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అయితే నాకు తెలిసినంత వరకు ఎవరి మీద ఘర్షణ వాతావరణం పెట్టుకోవాలనేది లేదు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, ఆంధ్రప్రదేశ్ గురించి మనం చర్చలోకి వచ్చింది కాబట్టి ఒక కీలకమైనటువంటి అంశం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఈరోజు జీహెచ్ఎంసీ ఎన్నికల మీద ఏ రకమైన ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది? తెలంగాణలో జరుగుతున్న జీఎంసీ ఎన్నికల్లో చూసినట్లయితే 5 సంవత్సరాల నాడు జరిగినటువంటి ఎన్నికలకును ఈ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంది. మీరు అడిగింది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఆ రోజు 99 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 1 టీడీపీ, 4 బీజేపీ, 2, 3 అది మిగతా ఏమేమో గెలిచిపోయింది. ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తులే కావచ్చు, ఉద్యోగస్తులే కావచ్చు, లేకపోతే పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళే కావచ్చు, కొన్ని లక్షల మంది ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మీకు ఉదాహరణకు మొన్న లాక్డౌన్ వచ్చేప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు గుర్తు చేయాలి. లక్షలాది మందిని పంపించడానికి రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు స్వదాగా వెహికల్స్ మాట్లాడుకొని 2 వీలర్స్ మీద, 4 వీలర్స్ మీద లక్షల మంది బయట నుంచి యూపీ కానీ, బీహార్ కానీ, పక్కన ఉన్నటువంటి ఒరిస్సా కానీ, జార్ఖండ్ మధ్యప్రదేశ్, కర్ణాటక నుంచి లక్షల మంది ఉన్నారు. హైదరాబాద్కి అది ఒక గొప్ప సంపద. ఇక్కడ ఎటువంటి ఎంత మందికైనా, ఎన్ని వేల మందికైనా, ఎన్ని లక్షల మందికైనా తెలంగాణ చుట్టుపక్కల జిల్లా నుంచి వచ్చేవాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా, ఈవెన్ శ్రీకాకుళం వాళ్ళు గత 30 సంవత్సరాల నుంచి, ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పాలంటే మనకి కుకటిపల్లి కాన్స్టిట్యూన్సీలో మూసాపేట అనే ఒక డివిజన్ ఉంది, కొన్ని వేల మంది ఉన్నారు అక్కడ. కాబట్టి ఇక్కడ అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారు, ఒక ఆంధ్రప్రదేశ్ నుంచే వచ్చారనేది అది కాదు. కాబట్టి దానికి ఒక పదం ఒకటి వచ్చింది, సెట్లర్ అనే పదం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సెట్లర్స్ అవుతారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నాన్ సెట్లర్స్ అవుతారా? అది నేను ఆ వర్డ్ నేను యాక్సెప్ట్ చేయను. ఇతర రాష్ట్రాల నుంచి ఏదో కారణం వల్ల ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అట్లా అనుకుంటే తెలంగాణ నుంచి కూడా వేరే రాష్ట్రాల్లో, వేరే దేశాల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఇంకా రకరకాల కారణాల్లో వాళ్ళని సెట్లర్ అంటావా? కాబట్టి సెట్లర్ అనే వర్డ్కి నేను పూర్తి వ్యతిరేకం. స్థిర నివాసం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే మీరన్నట్టు ఏం జరిగింది, మొన్న జరిగినటువంటి 2005 ఇయర్స్ బ్యాక్ జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన హామీలే కావచ్చు, ఒక నమ్మకమే కావచ్చు, నమ్మారు, వన్ సైడ్గా ఓట్లు వేసారు, అందువల్లే 99 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఆ రోజు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కానీ, పక్కన తమిళనాడు, కర్ణాటక, ఏ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఓటర్స్ ఉన్న వాళ్ళ భాగంలో మేము కూడా స్వయంగా గమనించాం, వాళ్ళు వేసారు, గెలిచారు. ఈరోజు అదే ఓటర్స్ ఎప్పుడైనా కూడా ఏ ఓటర్స్ అయితే ప్రభుత్వం రావాలని ప్రభుత్వాన్ని తీసుకొస్తారో మళ్ళీ అదే ఓటర్స్ ప్రభుత్వాన్ని తీస్తారు. ఇట్స్ ఏ కామన్ సినారియో ఇన్ దిస్ కంట్రీ. డెమోక్రసీ ఈ డెమోక్రసీలో జరగాల్సిందే. దించడానికి ఒక ఓటరు,
గెలిపించడానికి ఒక ఓట్లనే ఉన్నాడు ఎక్కడ కూడా. సో అదే ప్రక్రియలో ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళలో ఎక్కువ శాతం ఇది ఒక డిస్కషన్ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అనొచ్చు మీరు వచ్చు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కానీ అటు చూస్తే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ చాలా కాలం కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు. ఆ తర్వాత ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత. ఇవాళ ప్రజానీకంలో ఒక ఆలోచన వచ్చింది, ఒక థింకింగ్ వచ్చింది. అరే ఎందుకు మనం భారతీయ మేము కూడా అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని ఎందుకు మనం ఒకసారి అవకాశం ఇవ్వదు. నేను కూడా అడుగుతున్నా ఇప్పుడు మీరు మీ ద్వారా నేను కూడా ఒక అప్పీల్ చేస్తున్నా ఈరోజు. ఎందుకు మీరు భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇవ్వరు? ఇవాళ గ్రేటర్ మొన్న దుబ్బాక ఎన్నిక జరిగినట్టుగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నిక అనేది ఒక మైల్ స్టోన్ కాబోతా ఉంది. గ్రేటర్ మేయర్ ఎందుకు మీరు అవకాశం ఇవ్వరు? ఎస్ మేము చెప్తున్నాం ఈరోజు మీరు అవకాశం ఇవ్వండి. అభివృద్ధి రుచి ఏంటో భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఇవాళ పక్కనున్న మీరు కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు పోయి చూడండి, ఒక ప్రణాళికాబద్ధ ప్రకారంగా ఎన్ని వర్షాలు పడినా మొన్న మనకు తుఫాను వచ్చినట్టే అక్కడ కూడా వచ్చింది తుఫాను. హాఫ్ ఎన్ అవర్ అరగంట లోపల మీకు రోడ్డు మీద నీళ్లు కనపడినా ఉన్నాయి. మేము కూడా ఈరోజు చెప్తున్నాం ప్రజానీకానికి అప్పీల్ చేయటమే కాకుండా వాళ్ళకి ఆలోచించమని చెప్తా ఉన్నాం. ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే నష్టం లేదు కదా. 65 సంవత్సరాలు వేరే మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు వద్దాం. ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైనటువంటి రాజకీయ వేడి, ఒక రాజధాని వికేంద్రీకరణ కేంద్రంగా రాజకీయ వేడి ఉంది. దాని ప్రభావం ఏ రకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ఉంటుంది అనుకుంటున్నారు? అది నేను అక్కడ ఉన్నటువంటి ప్రభావం తెలంగాణ ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికల మీద ప్రభావం చూపెట్టుద్దని నేను అనుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఈవెన్ మీరు అమరావతిలో ఉన్నటువంటి ఎవరైతే ఉద్యమం చేస్తున్నారో దీక్ష చేస్తూ ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి రావాలి అనే ఒక అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ ఏమన్నా వద్దని అన్నదా? నేను అడగాలనుకున్న ప్రశ్నకు మీరు వచ్చేసారు. అమరావతి కేంద్రంగా ఏదైతే ఈరోజు రాజకీయ ఉద్యమం జరుగుతుందో వాళ్ళు అంటే బీజేపీ పట్ల, ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖ పట్ల కాస్త అసంతృప్తి కనిపిస్తుంది. దాని ప్రభావం ఏమైనా ఇక్కడ కనిపిస్తుంది అంటారా? ఇక్కడ కనపడుతుందని అనుకోలేదు. అందులో భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళ పోరాటానికి ఎక్కడ ఏ రోజు కూడా అది తప్పనే మాట అనలేదే. నాకు తెలిసి ఇఫ్ ఐఎమ్ రైట్ నాకు తెలిసి అయితే ఎక్కడ అనలేదు. సరే అక్కడ ఉన్న రాజకీయ పరిణామాలు, అక్కడ ఉన్న రాజకీయ కోణంలో ఒక పార్టీకి ఒక పార్టీ మీద ఆ విమర్శలు అవన్నీ రావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుందనే పరిస్థితి ఉంది. ఆ రెండు సామాజిక వర్గాల ఘర్షణ ప్రభావం ఇక్కడ ఎట్లా కనిపిస్తుంది అంటారు? ఇక్కడ ఏ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఘర్షణలు కానీ రాజకీయ పోరాటాలు కానీ లేకపోతే రాజకీయ ఇంకొక రకమైన విషయాల్లో అక్కడ జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి ఎక్కడ సంబంధం లేదు. ఇంకా నేను సూటి ప్రశ్నకు వస్తాను. ఈ రెండు సామాజిక వర్గాల్లో ఒక సామాజిక వర్గానికి చెందిన మిమ్మల్ని ఆ సామాజిక వర్గం ఓట్లు ఆకర్షించడానికి బీజేపీ వాడుతుంది అంటున్నారు, ఏమంటారు? బీజేపీ వాడుకోవటం అనేది లేదు ఇక్కడ. నేను భారతీయ జనతా పార్టీలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి నేను ఇక్కడ జాయిన్ అయ్యాను. నా ధర్మం అది. నేనున్న ఇటు ఏదైతే రాజకీయ పార్టీలో ఉన్నానో ఆ పార్టీకి ఏ సామాజిక వర్గం దగ్గరికి పోయినా కూడా 10 ఓట్లు రావాలని చెప్పి ప్రయత్నం నేను చేస్తాను. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. నా పార్టీ బాగుండాలా? నేనున్న పార్టీ బాగుండాలా? నా పార్టీ బాగున్నప్పుడే ఆ చెట్టు నీళ్ళలో మేమందరం పెరగాలి. కాబట్టి పార్టీని కాపాడుకోవటం అనేది ప్రతి కార్యకర్త దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి నాయకుడి దాకా ఉంది. నేను ఎలక్షన్లు వచ్చినట్టు ఒక కార్యకర్త, ఒక నాయకుడిని నేను ఎప్పుడు అనుకోను. ఎవరి దగ్గరికైనా పోతాను, అక్కడ కులాలు మతాలకు వ్యత్యాసం లేదు నాకు. ఆ సామాజిక వర్గమా ఈ సామాజిక వర్గమా లేకపోతే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్ వల్ల లేకపోతే కర్ణాటక వల్ల అని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోను. కాబట్టి ఏ సామాజిక వర్గం అయినా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఏం చేయబోతా ఉంది, భారతీయ జనతా పార్టీ భావితరానికి ఎందుకు అవసరం అని చెప్పేసి జనంలో ఒప్పించి మెప్పించి భారతీయ జనతా పార్టీ ఓటేసే ప్రయత్నం నేను చేస్తా తప్పకుండా. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గుజరాత్ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారు, కర్ణాటక నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారు, యూపీ నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నాయకుల వచ్చి ప్రచారం చేయబోతున్నారా? నాకు తెలిసినంతవరకు అయితే ఇప్పటికైతే నా దృష్టిలో రాలేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి రాజకీయ భారతీయ జనతా పార్టీ నాయకులు ఇక్కడ చేస్తారా అనేది ఈ రోజు వరకు అయితే నా దృష్టిలో లేదు. దానివల్ల కొంత నష్టం జరుగుతుందన్న భయంతో వాళ్ళని రానియట్లేదు ఆంధ్రప్రదేశ్ వాళ్ళని తెలంగాణ శాఖ అనేది ఒక వాదన ఉంది. దాన్ని మీ దృష్టికి వచ్చిందా? లేదు, నేను ఇంతవరకు ఆ డిస్కషన్లో నా దృష్టికి రాలేదు. ప్రచారం చేసుకోవటం అనేది ఎవరెవరి ఇష్టం అది. అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నటువంటి బీజేపీ పక్క రాష్ట్రం నుంచి ఎందుకు ప్రచారంలోకి దింపట్లేదు అనేది ఒక విమర్శ. ఇప్పుడు మీరు అన్నారు యూపీ నుంచి వచ్చారు, మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు అనేది, అది పార్టీ అబ్జర్వర్లు అండి.
మీరు మనం ఇక్కడ ఒకటి గమనించాలి. ఉపేంద్ర యాదవ్ గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి. ఆయన బీహార్ ఎన్నికలు పోయినా ఆయన మొన్న రెండేళ్ళు అక్కడ ఉండి కాన్సన్ట్రేట్ చేస్తాడు. వేరే చోట ఎన్నికలు పోయినా కూడా భూపేంద్ర యాదవ్ గారు పోతారు. మేము కూడా ఎక్కడ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కనుక ఏ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు తెలంగాణ శాఖ నుంచి మిమ్మల్ని ఇద్దరు ముగ్గురు నలుగురు పంపంటే మమ్మల్ని పంపిస్తే మేమైనా పోయి పనిచేస్తాం. కాబట్టి అందులో భాగమేది? ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వస్తే మేము వద్దని ఇక్కడ ఆపేదేం లేదే, ఎందుకు ఆపుతాం? వై షుడ్ వి స్టాప్? అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ నాయకుల ప్రచారం ఉంటుందా ఉండబోతుందా? అదే నేను చెప్తున్నాను, మాకు ఈ రోజు వరకు ఆ చర్చ రాలే. అసలు అక్కడ ఇంట్రెస్ట్ ఉండి అక్కడ రాజకీయాల్లో అక్కడ వాళ్ళ పార్టీ వ్యవహారాలు కానీ మంచి చెడు చూసుకొని అది వస్తారా రానే ఇంతవరకు అయితే నా దృష్టిలోకి అయితే రాలేదు. మోహన్ రావు గారు, అంటే కులాల వారీగా సమీకరణాలు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. తాపరికమేం లేదు, మీరు ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, ఆ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం ఒక 40-45 నియోజకవర్గాల్లో కొంచెం కీలకమైనటువంటి ఓటు బ్యాంక్ ఉందనేది ఒక టాక్. అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కమ్మ సామాజిక వర్గం టార్గెట్ చేయబడింది అనేది ఇంకొక టాక్. వీటన్నిటి నేపథ్యంలో అసలు ఆ సామాజిక వర్గం ఓట్లని బీజేపీ వైపు లాగటానికి మీరేం చేయబోతున్నారు? అటువంటిది ఏమైనా ప్రయత్నం ఉందా? ఇక్కడ ఒక సామాజిక వర్గం గురించి నేను ఎప్పుడు ఆలోచించట్లేదు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్నో రకాల సామాజిక వర్గాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి అన్ని రకాలుగా సామాజిక వర్గాల అండదండలు ఆశీర్వాదాలు కావాల్సిన అవసరం ఉంది. ఒక మీరన్న సామాజిక వర్గం కాకుండా నేను చాలా సందర్భాల్లో పలు సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి వెనుకబడిన వర్గాల్లో నుంచి మద్దతు పొందాలనేది నా ప్రయత్నం. మీరు అన్నట్టుగా కూడా 40-45 కాన్స్టిట్యూన్సీలో ఉన్నా కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తా, అందులో ఎలాంటి సందేహం లేదు. భారతీయ జనతా పార్టీకి మీ అందరు ఆశీర్వాదం కావాలని చెప్పేసేది నా ప్రయత్నం. అన్ని కులాల మద్దతు కావాలి, అన్ని కులాల ఆశీర్వాదం కావాలి, యువకులు మహిళలు అందరిది కావాలి. అందులో భాగంగానే నేను ప్రయాణం చేస్తున్నా, అందులోనే నా ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. కానీ నేను ప్రత్యేకించి చెప్పగలిగేది ఏంటంటే బలహీన వర్గాల వాళ్ళకి రాజకీయ చయంగా ఇంకా అవకాశాలు ఎక్కువ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాష్ట్రంలోనే కాదు, ఇది ప్రధానమంత్రే వచ్చాడండి, భారతదేశం ప్రధానమంత్రే, వారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి ఈరోజు రాష్ట్రంలో కూడా నేను ఏమంటానంటే బడుగు వెనుకబడిన వర్గాల్లో, బడుగు బలహీన వర్గాల్లో ఇంకా రాజకీయ చైతన్యం తీసుకొచ్చేసి ఇంకా మెరుగైన అవకాశాలు వాళ్ళు కల్పించాల్సిన అవసరం ఉంది. అట్లని వేరే కులాల వాళ్ళకి నేను అన్యాయం చేయమని చెప్పట్లేదు. మీరు అన్నట్టు కూడా ఇక్కడ ఏదైతే సామాజిక వర్గం ఉందో 40-45 నియోజకవర్గాలు వాళ్ళందరి దగ్గర పోతాం, మిగతా వర్గాల దగ్గరికి పోయి ఏ రకంగా అయితే చెప్తామో అదే రకంగా తప్పకుండా నా వంతు కృషిగా పార్టీ ఇచ్చిన డైరెక్షన్లో నేను తప్పకుండా ప్రయత్నం నేను చేస్తాను. ఈరోజు కూడా చేస్తున్నాను, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను. బట్ నా ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల కులాలతో భారతీయ జనతా పార్టీ మమేకమవుతుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఆశీర్వాదాలు ఆశీర్వాదం కావాలని కోరుకుంటుంది. తప్పకుండా దాంట్లో మేము ఫలితం కూడా పొందుతాం. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ సామాజిక వర్గం నుంచి భారీగా ఓట్లు సాధించడానికి, ఇందాక ఒక ప్రశ్న అడిగా దాని గురించి, అదే రకమైనటువంటి ప్రశ్న, ఏ రకమైనటువంటి ప్రయత్నాలు ఉండబోతున్నాయి, ఏ రకమైన భరోసా ఉండబోతుంది మీ నుంచి? భారతీయ జనతా పార్టీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశం కాదు, ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా కూడా మా దృష్టికి వచ్చిన, మిగతా మా సహచర నాయకుల దృష్టికి వచ్చిన, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ దృష్టికి వచ్చినా కూడా ఎవరమైనా కూడా ఆ ఇబ్బందులో లేకపోతే ఆ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించడం కోసం తప్పకుండా భారతీయ జనతా పార్టీ ముందుండే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఒక సామాజిక వర్గమా ఇంకో సామాజిక వర్గం అనేది అక్కడ నాకైతే వ్యత్యాసం లేదు. తప్పకుండా ఏ సామాజిక వర్గం వాళ్ళు నా దృష్టి తీసుకొచ్చినా కూడా వాళ్ళకి అండగా నిలబడటానికి ఒక అడుగు కూడా వెనకడిగేసే సమస్య లేదు. సరే, రాజకీయాలు అన్న తర్వాత ఎంతో కొంత ఉంటాయి కాబట్టి నేను కూడా ఇక్కడ మాకున్న నాకు కూడా కొంతమంది సర్కిల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది రిలేషన్స్ ఉన్నారు, నేను వాళ్ళ ద్వారా భారతీయ జనతా పార్టీకి మీరు ఎందుకు సహకరించరు అని చెప్పేసి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఓ పక్క నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ వాళ్ళతోనే కాదు, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా రకరకాలుగా మా నాయకులు అందరం పోతా ఉన్నాం. కొందరు కొన్ని వర్గాల దగ్గర పోతున్నారు, కొన్ని సామాజిక వర్గాల దగ్గరికి పోతున్నాం. అందరూ మద్దతు కూడా కొట్టుకోవాలన్నదే భారతీయ జనతా పార్టీ ఆశయం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము తప్పకుండా ఆశయం నెరవేరుద్దనే ఉద్దేశంతో మేము ప్రయాణం చేస్తున్నాం. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలవబోతున్నారు అనేది మీ అంచనా? మేము మేయర్ స్థానం కైవసం చేసుకోబోతున్నాం. భారతీయ జనతా పార్టీ మొదటిసారి సుమారు కార్పొరేషన్ ఆవిర్భావం ఎన్ని సంవత్సరాలు అయిందో ఎగ్జాక్ట్ నాకు తెలియదు, కానీ
కాంగ్రెస్ పార్టీ మేయర్ ఉన్నారు, తెలుగుదేశం పార్టీ మేయర్ ఉన్నారు, ఎంఐఎం మేయర్ ఉన్నారు, టిఆర్ఎస్ మేయర్ ఉన్నారు. ఇవాళ ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల అండదండలతో మాకు గట్టి నమ్మకం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ మేయర్ స్థానంలో ఆ చైర్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూర్చునే అవకాశాలు మెండుగున్నాయని నా అంచనా ప్రకారం అయితే దాదాపు 100 స్థానాలు రావాల్సి ఉంటుంది. 100 స్థానాలు వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు భారతీయ జనతా? ప్రజలు తలుచుకుంటే రెండు సీట్లు ఉన్నాయి భారతీయ జనతా పార్టీకి 1984లో అనుకుంటా. అందరికీ తెలుసు, ప్రజానికానికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ఎంతో 100 సంవత్సరాల క్రితం 50 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూ కాదండి. మరి ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎంత ఉన్నారండి? 300 పై చిలుకుతో ఉన్నారు. ఎక్కడ రెండు సీట్లు, ఎక్కడ 300 సీట్లు. ఇక్కడ సహజంగా వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈరోజు మేయర్ స్థానం తెచ్చుకుంటాం, మేయర్ స్థానంలో మా అభ్యర్థిని కూర్చోబెడతామన్న మీ మాటలో, అంటే వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళని కొనుగోలు చేయబోతున్నారా, లేదా కోఆప్షన్ సభ్యుల్ని కూడా కొనుగోలు చేయబోతున్నారా, ఇట్లాంటి రకరకాల అవసరం లేదు. ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపించిన కార్పొరేటర్లతోని తప్ప వేరే వాళ్ళతోని అటు ఇటు పోయేసి వీళ్ళని వాళ్ళని మంత్రాలు చేసి తీసుకురావాల్సిన అవసరం హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. మాకు ప్రజలే శ్రీరామ రక్ష. ఆ ప్రజలే ఈరోజు బ్రహ్మరథం పడతా ఉన్నారు. అందుకే అంత గట్టిగా అంత బలంగా చెప్పగలుగుతున్నాను నేను. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలు ఉండబోతున్నాయి అంటున్నారు, నిజమేనా? ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉందంటే పడిపోయే రాజకీయ పార్టీలో నుంచేసి ఎవరైనా రావడానికి ఇది ఇది సహజం. ఈ డెమోక్రసీలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇప్పుడు అది నేనో మీరో ఇంకెవరో చెప్తే ఆగితే ఆగేది కాదు, అది నిరంతర ప్రక్రియ అది. కాబట్టి అది ఏదైనా జరగవచ్చు, ఎవరైనా రావచ్చు. టీఆర్ఎస్ శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ ఈ రెండిట్లో చీలికలు తీసుకురావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అనేది ఒక వాదన ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ, ప్రత్యేకించి నేను మాట్లాడుతుంది తెలంగాణ శాఖ, ఎప్పుడు అటువంటి ప్రయత్నాలు చేసే అవకాశమే లేదు. మేమందరం కూడా ఏమనుకుంటున్నాం, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా ఒకటే, పల్లె పల్లెకు పోదాం, వాడ వాడకు పోదాం, ప్రజల్ని మెప్పిద్దాం. మనం ఏం చేయబోతున్నాం, రేపు భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, ఈరోజు మేము ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసాం, రేపు రిలీజ్ అవుతుంది అనుకుంటా. ఒక ఛార్జ్షీట్ ఇచ్చాం, ఒక మేనిఫెస్టో ఇచ్చారో ఇవ్వబోతున్నాం. మేము చాలా క్లారిటీగా ఉన్నాం, జనం కూడా అంతకంటే క్లారిటీగా ఉన్నారు. ఆచరణ కమల్ గాంధీ భారతీయ జనతా పార్టీ చెప్పేది లేదు. ఏదైతే ఆచరణ కమలు కాబోతుందో అది తప్పకుండా చేయగలుగుతామో అదే చెప్తున్నాం, అదే చేస్తాం. తప్పకుండా రేపు గ్రేటర్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మేయర్ స్థానంలో మా అభ్యర్థి మేయర్గా కూర్చున్న తర్వాత కేంద్రం నుంచి తప్పకుండా మేము నిధులు తీసుకొస్తాం. నగర సమైక్యతను దెబ్బగొట్టే ఉద్దేశంతో బీజేపీ రాజకీయాలు చేస్తోంది అనేది టీఆర్ఎస్ సాక్షాత్తు కేసీఆర్ చేసిన విమర్శ. ఏమైనా మాట్లాడవచ్చు, ఓడిపోతాం అనుకున్నప్పుడు నిందలు అపనిందలు అనేది మనకు ఉన్నాయి. ఏమొస్తుంది భారతీయ జనతా పార్టీకి? అటువంటి ఆలోచన కానీ అటువంటిది అవసరం లేదు. సమైక్యంగా ఉండాలనేది మా కోరిక, అందరం శాంతిగా ఉండాలనేది మా ఆశయం. ఆశయానికి అనుగుణంగానే ముందు ప్రయాణం చేస్తాం తప్ప ఇంకో రకంగా ఉండదు. ఇక ముగింపులో వచ్చేసే ముందు మీకు సంబంధించిన ఒక వ్యక్తిగతమైన ప్రశ్న. రాజ్యసభ సభ్యుడిగా బీజేపీలోకి రంగ ప్రవేశం చేసిన మోహన్ రావు గారు దాన్ని కొనసాగించుకోలేకపోయారు, రెన్యువల్ చేయించుకోలేకపోయారు బీజేపీ నుంచి. దీన్ని ఎట్లా చూడాలి? 2018 ఆగస్టులో అంటే సంవత్సరం 3 నెలల క్రితం నేను ఇంతకు ముందు 19లో చేరారు. స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మేము జాయిన్ అయ్యాను. ఆ రోజు కనుక మీరు ఒక్కసారి నేను మాట్లాడిన ఉపన్యాసం తీసుకుంటే, ఆ రోజు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు నడ్డా గారు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, మా వాళ్ళంతా ఉన్నారు. నేను అక్కడ అక్కడ ఒకటే మాట చెప్పాను, ఒక ఆశయం కోసం భారతీయ జనతా పార్టీలో కోసం వచ్చాం, ఆశలు పెట్టుకొని రాలేదు. ఏదో ఇక్కడ నాకు పెడతారో అని చెప్పేసి అంతకంటే రాలేదు. ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ గడ్డ మీద, ఈ గోల్కొండ ఖిలా మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయటం కోసం అనే ఒక ఆశయంతో మేము వచ్చాం. ఆ రోజు చెప్పాను నేను, లక్ష్మణ్ గారు, కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు, మాతో పాటు వచ్చిన నాయకులు. జెండా పట్టుకొని కష్టపడతాం, జెండా పట్టుకొని పని చేస్తాం, మాతో పని చేయించుకోండి, వారికి న్యాయం చేయండి. ఇది చెప్పాను తప్ప నాకు న్యాయం చేయండి అని చెప్పి నేను మాట మాట్లాడాలా? ఇక్కడ మాట్లాడాలా? నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా మాట మాట్లాడాలా? నాకు 3 సార్లు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ ఇస్తానని చెప్పేసి నువ్వు ప్రిపేర్ చేసుకోమా అన్నారు. ఒకరోజు ముందు పిలిచి కాదమ్మా ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది నేను ఇవ్వట్లేదు అన్నారు. పర్వాలేదు సార్, ఇంకా రేపటి నుంచి ఇంకో గంట ఇంకో 2 గంటలు ఎక్కువ కష్టపడతాను. ఆ రకం కష్టపడ్డాను. నాకు 2014లో ఇచ్చినప్పుడు ఆ 10 సంవత్సరాలు కష్టపడి ప్రతి పాత్రలో నేను ఎంతో కొంత నా కష్టం అనేది ఉంది. నా కష్టాన్ని చూసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు.
ఈరోజు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారతీయ జనతా పార్టీ నేను రాజ్యసభ మళ్ళీ రెన్యువల్ చేయించుకోలేకపోయానా చేసుకున్నానా అనేది నాకు ముఖ్యం కాదు. మోహన్ రావు అనే వ్యక్తి పదవి రావటం ఎంత ముఖ్యమో మోహన్ రావుతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా పదవులు రావాలని కోరుకునే ఆశించే మనస్తత్వం నాది. సరే మీకెటు పదవి రాలేదు, మీరెంతమందికి సీట్లు ఇప్పించుకోగలిగారు అనేది. నో, సీట్లు అనేది ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇక్కడ ఎలక్షన్స్ అనేది ఏమి లేదు, ఈ పాలు గ్రేటర్ హైదరాబాద్ వచ్చిందండి. నాకు వ్యక్తిగతంగా నాకు ఇచ్చారా అనేది ముఖ్యం కాదండి. నాకు భారతీయ జనతా పార్టీలో నా వర్గం మీ వర్గం ఇంకొక వర్గం అనేది లేదు. ఎవరైతే సమర్థవంతులు అయితే ఉంటారో, ఎవరైతే గెలుస్తారో అనుకుంటారో, ఒక సిస్టమ్ ఉంది. ఒక ఆరుగురు మంది అక్కడ ఒక కమిటీ మెంబర్ ఉన్నారు, ఆరుగురు 8 మంది కమిటీ మెంబర్ ఉన్నారు. ఈ 8 మంది కూర్చొని రకరకాల సమాచారం క్రోడీకరించేసి దాని ప్రకారం ఇస్తారు. అక్కడ నేను ఎన్ని ఇప్పించుకున్నాను మీరే ఇప్పించుకున్నాను అనేది అసలు ఆ సమస్య ఉత్పన్నం కాదు. అంటే చివరిగా ముగించే ముందు ఫైనల్ క్వశ్చన్, మళ్ళీ ఎప్పుడు పదవిలో చూడబోతున్నాం మిమ్మల్ని? ఎప్పుడైనా ఉండొచ్చు, దానికి ఒక కులమానం లేదు కదా. మా రాష్ట్ర పార్టీ, కేంద్ర పార్టీ నిర్ణయం. పని చేయటం నేను ముందే చెప్పాను కదా, పని చేయటం నా బాధ్యత. చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. పొద్దున వెళ్తే రాత్రి 10 అయినా 12 అయినా నేను పని చేయటంలో ఉండే సంతోషం పదవులు కొరకు, పదవులు కావడం నేను అంత అది కూడా అట్లా అనుకుంటే నేను 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో అంత అధ్యయాల్సిన పనిలో. నేను తీసుకొచ్చిన వాళ్ళకి టికెట్లు ఇప్పించాను. నేను పరిచయం చేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఎంపీలు ఇచ్చారు, ఎమ్మెల్యేలు ఇచ్చారు, మంత్రులు ఇచ్చారు. ఆయన నేను ఏ రోజు బాధపడలేదు, వెనకడగలేదు, ఇంకా ముందడుగేసాను, ఇంకా కష్టపడ్డాను. కష్టాన్ని నమ్మిన వ్యక్తి మోహన్ రావు. కష్టే పలి అన్నారు, నా కష్టంతోనే ఫలితం వస్తుందని ఎప్పుడు ఆశిస్తా, అదే భగవంతుడు నాకు శ్రీరామ రక్ష అని నేను అనుకుంటా. మోహన్ రావు గారు దాదాపు 20-30 ఏళ్ల పాటు సంస్థాగత నిర్మాణం మీద బాగా శ్రద్ధ ఉండింది మీకు తెలుగుదేశంలో ఉన్నప్పుడు. నాకు గుర్తున్నంత వరకు హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ మిగతా కీలకమైనటువంటి అంశాలన్నింటినీ మీరే స్వయంగా చూసేవారు. బ్యాక్ అంటే మేమందరం చూసేవాళ్ళం కాబట్టి పార్టీ యాక్టివిటీస్ని మాకు తెలుసు. మాలాంటి జర్నలిస్టులందరికీ మీ కష్టం ఏంటో తెలుసు. నెట్వర్క్ బిల్డింగ్, కార్యకర్తలకు ఇచ్చే భరోసా, ఇవన్నీ తెలుసు నాకు. ఇప్పుడు తెలంగాణలో మొత్తం టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నీ ఏకమయ్యే దిశగా రాజకీయాలు నడుస్తున్నాయేమో అనిపిస్తోంది. దానికి బీజేపీ అన్న కేంద్రం కాబోతుందా, దానికి మీరు అన్న సూత్రధారి కాబోతున్నారు? సూత్రధారి పాత్రధారులు నాకేం ఉండవండి. పార్టీ ఏది డైరెక్షన్ చేస్తే అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆ డైరెక్షన్ ప్రకారం పోవటం, మాకు తోచిన సూచనలు ఏమైనా ఉంటే అనుభవం రీత్యా కావచ్చు కానీ లేకపోతే ఇంకెవరన్నా అయితే. సరే, మీకు సంబంధించిన విషయం కాసేపు పక్కన పెడితే, బీజేపీ అనేది దానికి వేదిక కాబోతుందా టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులన్నింటికీ? ఇక్కడక్కడ అది నేను ఐ వాంట్ యాక్సెప్ట్. టీఆర్ఎస్కో అధికార పార్టీకో వ్యతిరేక శక్తులు అనే దానికి నేను యాక్సెప్ట్ కాను. వివిధ రకాల రాజకీయ పార్టీలో ఉన్నోళ్ళు ఇవాళ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అవుననుకున్నా కాదనుకున్నా మొన్నటి వరకు 3 రాజకీయ పార్టీలు ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. మరో పార్టీని మీరు మర్చిపోయారు? మర్చిపోలా, నేను చెప్పనీయలా. మీరు ఇంకా కూడా టీడీపీ, ఇంకా మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు, ఆ పార్టీలు, ఈ పార్టీలు చాలా ఉన్నాయి, నేను లేదని అంటున్నా. అంటే వాస్తవికాలు మాట్లాడినప్పుడు ఈ 3 బలమైన పార్టీలుగా ఉండేవి. కారణాలు ఏదైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి దినదినానికి అది కొంచెం గ్రాఫ్ తగ్గిపోతూ ఉంది. ఇలా ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకున్నట్టయితే భారతీయ జనతా పార్టీయే ఈ రాష్ట్రానికి, నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా, ఈ రాష్ట్రానికి దశ దిశ. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి. అమిత్ షా గారు లాంటి నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఉండి నడిపించగలిగే నాయకుడు ఉన్నాడు అనేది ఒక 3-4 కేంద్ర నాయకులు అదే మాదిరిగా ఇక్కడ మా జిల్లా మా కాడికి వచ్చే వరకు కూడా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో కూడా నాయకులు, సీనియర్ నాయకులు ఉన్నారు. అరవింద్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మణ్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది దీంట్లో నాయకులు ఉన్నారు. విశ్వాసం, నమ్మకం, ఏ వ్యక్తికైనా ఒక రాజకీయ పార్టీ మీదైనా ఒక వ్యక్తి మీదైనా నమ్మకం అనేది కొన్నంత బలం. ఆ నమ్మకం ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఉంది, భారతీయ జనతా పార్టీ నాయకత్వం మీద ఉంది, రాష్ట్ర నాయ పార్టీ నాయకత్వం మీద ఉంది, కేంద్ర పార్టీ నాయకత్వం మీద ఉంది. అందువల్లనే ప్రజలు ఇవాళ మొగ్గు చూపుతూనే ఉన్నారు, ముఖ్యంగా యువకులు. యువకుల్లో ఆ మార్పు కావాలనే భావన, ఆ సంకేతాలు పూర్తి స్థాయిలో ఉన్నాయి. ఇక మీరు అడిగిన ప్రశ్నకి వేరే రాజకీయ పార్టీ నుంచి వచ్చేవాళ్ళు అంటారా? అంతే కదా, ఎత్తుకోవాల్సిందే కదా. ఒక ఆప్షన్ కావాలి, ఆ ఆప్షన్ భారతీయ జనతా పార్టీ.
మీరు భరోసా అన్నారు. భరోసా ఏం లేదు, ఎవరెవరికి ఇప్పుడు భరోసా ఏముంది? ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి పార్టీ వారికి ఆ రకమైన అవకాశాలు కల్పిస్తుంది. కాబట్టి దానికి నేను నా వంతు అను, ఇంకొకరనేం లేదు. ఎవరు వంతుగా వాళ్ళు, ఏ కులాలు కావచ్చు, ఏ మతాలు కావచ్చు, ఏ ప్రాంతమైనా కావచ్చు, తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి తప్పకుండా సముచిత స్థానం కల్పించడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ రాబోయే శాసనసభ ఎన్నికల్లో, అది 2022లో వచ్చినా 23లో వచ్చినా, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల మన్ననలతోని, ప్రజల ఆశీర్వాదంతో ఇక్కడ అధికారంలోకి రాబోతుంది. ఈ క్రమంలో టీఆర్ఎస్లో కొంతమంది మీ ఆప్తులు, ఆత్మీయులు కాస్త వెనకంజలో ఉన్నారు, పార్టీ నుంచి కాస్త దూరంగా ఉన్నారు, వాళ్ళు నన్ను బీజేపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతాయా? నేను ఇక్కడ ఇవాళ ఉన్న పరిస్థితిలో ఎవరిని బీజేపీ వాళ్ళు పోయి మీరు రండి అని పిలిచి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఎవరన్నా మమ్మల్ని అడిగితే గౌరవప్రదంగా వారికి వారి వాళ్ళ రిక్వెస్ట్ని ఆనర్ చేయాలి, వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వాలని చెప్పేసి మేము కానీ ఇంకో కొంతమంది నాయకులు కానీ పోయి పోయి మాట్లాడటమే తప్ప, మేము ఎవరిని బలవంతం కదా మీరు మా పార్టీలోకి రండి అని చెప్పి పిలవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎవరెవరి రాజకీయాల భవిష్యత్తు కోసం ఆలోచించుకొని వచ్చేవాళ్ళే ఉంటారు తప్ప, నాకు వ్యక్తిగతంగా దగ్గరున్న వాళ్ళు దూరంలో ఉన్నారు, పార్టీయే నాకు దగ్గర, అంత తప్ప నాకు వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. నా బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే, అల్టిమేట్ ఈజ్ పార్టీ ఈజ్ ద సుప్రీం. దుబ్బాక ఎన్నికల్లో విజయంతో ఊపు మీద ఉన్న బీజేపీ, అదే తెలంగాణ బీజేపీ, జిహెచ్ఎంసి ఎన్నికల హీట్ని మరింత పెంచింది. ఇందాకే మాట్లాడుకున్నట్లుగా ఈ జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాల్లో కీలకమైన మార్పుల దిశగా నడపబోతున్నాయా? చూద్దాం ఏమవుతుందో. ఇది ఈరోజు టాక్ షో విత్ అరవింద్ కొల్లి. నమస్కారం మోహన్ రావు గారు. నమస్కారం అండి, థ్యాంక్ యూ.